దానిపై నేను స్పందిస్తాను. థ్యాంక్ యూ. హలో లోకేష్ సార్, దిస్ ఇస్ జగదీష్. అన్న ఫస్ట్ మీరు రాగానే గంజాయి క్యాపిటల్ అని చెప్పారు పాయింట్ ఫస్ట్ మీరు రాగానే. లైక్ దట్ రీసెంట్ గా ఈ ఇష్యూ చూసుకుంటే ఒంగోలు రిమ్స్ కాలేజ్ లో కూడా గంజాయి విషయంలో స్టూడెంట్స్ అనేవాళ్ళు మెడికల్ కాలేజ్ లో కొట్టుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఈ రీసెంట్ 3-4 ఇయర్స్ నుంచి గంజాయి అనేది ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా అంటే లీగల్ అయిపోయినట్టు దొరుకుతుంది. లైక్ మెడికల్ కాలేజ్ లో మెడికల్ ఫీల్డ్ చదివే వాళ్ళు డాక్టర్స్ దేవులతో సమానం. అలాంటిది ఆ డాక్టర్ ఫీల్డ్ చదివే వాళ్ళే గంజాయికి అడిక్ట్ అయిపోతే మనం ఈ సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తాం? ఇంకా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారు? ఈరోజు గంజాయి ప్రతి వీధిలో వచ్చిందంటే దానికి కారణం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళే గంజాయి స్మగ్లర్స్ గా మారిపోయారు. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబు, అతనే మొత్తం గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నాడు. గంజాయి మొత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేస్తాం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఏ ప్రాంతంలో అయితే గంజాయి పెంచుతున్నారో అక్కడ డ్రోన్స్ పంపించి తెలుసుకున్న తర్వాత స్పెషల్ పార్టీస్ పంపించి ఆనాడు గంజాయిని కూడా పెద్ద ఎత్తున డిస్ట్రాయ్ చేస్తాం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎక్కువ రైతులంటే ఇష్టం లేదు, ఈ ప్రభుత్వానికి వరి రైతులంటే ఇష్టం లేదు, కానీ గంజాయి రైతులంటే చాలా ప్రేమ ఈ ప్రభుత్వానికి. నాకు డౌట్ వస్తుంది వాళ్ళకి మద్దతు ధర కూడా నేను ప్రకటించింది ఈ ప్రభుత్వాన్ని. అలా ఇక్కడనే కాదు, మన జిల్లాలోనే కాదు, మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇట్లనే లంచ్ పాయింట్ లో బ్రేక్ వచ్చింది. ఒక తల్లి మొత్తం మొహంతా కప్పుకుని వచ్చి నేను 1-on-1 కలవాలింది. ఆమెను కలిస్తే ఆమె బాధ చెప్పింది. ఆమెకి 3 కూతుర్లు, పెద్ద కూతుర్ని గంజాయికి అలవాటు చేసి శారీరకంగా వాడుకున్నారంట వైకాపా నాయకులు. చాలా బాధపడింది. ఆమె దగ్గర డబ్బులు లేవు, ఆమె ఒకటే అని అన్న, ఇప్పుడు గంజాయి నుంచి నేను బయటికి తీసుకురావాలంటే రీహాబిలిటేషన్ సెంటర్ పంపించాలా, మీరు నాకు ఒక దారి చూపించండి అని. అప్పుడు ఆమెని సీఎంసీకి ఆ కుటుంబాన్ని పంపిస్తాం జరిగింది. ఆమె ఒక మాట కూడా అనింది, ఈ రోజు మీరు ఆదుకోపోతే మిగతా 2 కూతుర్లు పాడవకుండా పెద్ద కూతుర్ని చంపేయాల్సిన పరిస్థితి నాకు వస్తుందని. ఆ బాధ ఆవేదన ఏంటో నేరుగా నేను చూసా. అంతేకాదు, ఈ పాదయాత్రలు నేను దాదాపు ఒక 20 గంటలు నిన్నా. మీరే అన్నారు డాక్టర్గా చదువుతున్న వాళ్ళు గంజాయికి బానిసలేరు, అలా కొంతమంది ఓవర్ డోస్ వల్ల కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబాల దగ్గర నుంచి ఇంతే చాలా బాధ వేస్తుంది. సో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి డ్రగ్స్ పైన ఒక యుద్ధం మేము ప్రకటిస్తాం. ఎవరైతే పండిస్తున్నారో, ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టి బొక్కలు వేసే బాధ్యత మేము తీసుకుంటాం. 420లకి స్మగ్లర్స్ కి ఆంధ్ర రాష్ట్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాదు, తరిమి తరిమి కొట్టే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. థ్యాంక్ యూ.